వైజాగ్ స్టీల్ ప్లాంట్ వద్ద ఉక్కు కార్మికులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రజావాగ్గేయకారులు కవి రచయిత జయరాజు ఉక్కు కార్మికులకు సంఘీభావం వ్యక్తం చేశారు. ఇక స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు మద్దతుగా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని నినాదాలు చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వెంటనే ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో స్టీల్ ప్లాంట్ ప్రొడక్షన్కు పోరాటం చేస్తామని జయరాజు అన్నారు. చూడండి, ఇంత నేషన్ అంటే కేవలం స్టీల్ ప్లాంట్ నాగండి. ఈరోజు విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణకై కార్మిక వర్గం పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తుంటే ఆ ఉద్యమానికి బాసటగా నేను రావటం అనేది జరిగింది. ఈరోజు గవర్నమెంట్ మోడీ గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత యావత్ పరిశ్రమల్ని, యావత్ భూముల్ని, యావత్ ప్రకృతి వనరులు మొత్తం కూడా మల్టీనేషనల్ కంపెనీలకు అమ్మటం అనేది జరుగుతుంది. ఇది చాలా దుర్మార్గమైన చర్య. ఇప్పటికే ప్రకృతి పరిరక్షణ లేకపోవటం వల్ల అనేక మంది రోగగ్రస్తులవుతున్నారు, వేలాది మంది చనిపోతున్నారు, అనేక రోగాలతోటి ప్రజలు బాధపడుతున్న పరిస్థితి మన కళ్ళ ముందు అవపడుతుంది. ఒకనాడు బ్రిటిష్ వాడికి వ్యతిరేకంగా భగత్ సింగ్ లాంటి అనేక మంది పోరాడి స్వాతంత్రాన్ని సాధించుకుంటే ఆ తెచ్చిన స్వాతంత్రాన్ని మొత్తం కూడా మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పుట్నాలు అమ్ముకున్నట్టు అమ్ముకోవటం అనేది జరుగుతుంది. ఈరోజు రైతుకు భూమి లేకుండా చేస్తున్నాడు, రైల్వేలు లేకుండా చేస్తున్నాడు, ఎల్ఐసీలు లేకుండా చేస్తున్నాడు. ఆయన చాలా బరిదగించి ఈ దేశాన్ని మొత్తం నేను బహుళజాతి కంపెనీలకు అమ్ముతాను అని ఒక దేశద్రోహి ప్రకటిస్తున్నాడు. ఇలాంటి ప్రధానమంత్రి మనకు అవసరమా? కాబట్టి రాష్ట్రపతి వెంటనే జోక్యం చేసుకొని ఈ దేశాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత, ఈ రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత, ఈ జాతీయ జెండాను రక్షించుకోవాల్సిన బాధ్యత ఈ దేశభక్తులైన మనందరిపైన ఉందనే విషయాన్ని ఉక్కు కర్మాగారంలో కార్మిక వర్గానికి చెప్పి, ఉక్కుతోటి పాటు దేశంలో అనేక పరిశ్రమలు బహుళజాతి కంపెనీలకు ఇస్తుంటే దానికి వ్యతిరేకంగా ఒక దేశభక్తి కలిగిన ఉద్యమాన్ని రగిలించడం కోసం విశాఖపట్నం రావటం అనేది జరిగింది. ఇందుకు నన్ను ఆహ్వానించిన కార్మిక వర్గానికి అందరికీ పేరు పేరున నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.